నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మనము 15వ అధ్యాయం చూస్తాము. పాండవుల సమయోచిత ప్రస్థానము అనేటువంటిది మనము చూడబోయేటువంటి అధ్యాయం. సో మనము శ్రీకృష్ణుడు అంతర్ధానము అనేటువంటి అధ్యాయం మనము ఇంతకు ముందు అధ్యాయంలో మనము చూసాము. సో శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ధర్మరాజు పాలనలో వచ్చినటువంటి విపరీతమైనటువంటి మార్పులని ఆయన గమనించారు. ఇవన్నీ కూడా అపశకునాలు లాగా అనిపించాయి, అందుకని భీముడితో మాట్లాడుతున్నారు. పైగా అర్జునుడు సుమారుగా 7 నెలలు దాటిపోయింది, ద్వారక వెళ్ళారు, తిరిగి రాలేదు, అది కూడా ఒక అపశకునంగా భావిస్తున్నారు అర్జునుడు, సారీ ధర్మరాజు. అయితే భగవంతుడు లేనటువంటి సమయంలో ధర్మరాజు యొక్క పాలనలో మరి ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క విపరీతాలు ఏమిటి? సో మరి ఏ విధంగా ఆయన అపశకునాలను చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము చూశాము. అయితే ఒకప్పుడు మాత్రం ధర్మరాజు పాలన చాలా గొప్పగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాము. 10వ అధ్యాయంలో చూసాము, 6వ అధ్యాయంలో చూసాము ధర్మరాజు పాలన చాలా గొప్పగా ఉంది అనేటువంటిది. మరి అలాంటి ధర్మరాజు పాలన ఒక్కసారిగా ఎందుకు ఇలా అపశకునాలకి గురి అయింది అనేటువంటిది మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క అభావంలో ఈ యొక్క రాజ్యంలో ఇలాంటి అపశకునాలు వస్తున్నాయి అనేటువంటిది మనకి అర్థమైంది. యాక్చువల్గా అయితే ధర్మరాజుకే అర్థమైపోయి ఉండాలి, శ్రీకృష్ణుడు ఇక లేరు కాబట్టి ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు తన రాజ్యంలో ఉన్నాయి అనేటువంటి విషయం అర్థమైపోవాలి. కానీ ఒక శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుడు లేడు అనేటువంటి విషయాన్ని తను జీర్ణించుకోలేరు, తను యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకనే విదురుడు ఒక హింట్ ఇచ్చారు, అందరి గురించి చెప్పు అంటే చెప్పకుండానే ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నారదుడు కూడా వచ్చి నీ ధర్మాన్ని నువ్వు పాలించు, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమైపోయి వెళ్ళిపోతారో ఇంకా ఆ తర్వాత మీకు ఇక్కడ ఏమి పనులు లేవు, శ్రీకృష్ణ భగవానుడు మీకు ఇచ్చినటువంటి పని పూర్తి అయిన తర్వాతనే ఆయన తన యొక్క అవతార లక్ష్యాన్ని సాధించిన తర్వాతనే ఆయన అంతర్ధానం అవుతారు, కాబట్టి ఆ తర్వాత ఇక మీకు కూడా ఏమి పని లేనట్టే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది కూడా ఒక ఇండికేషన్. తర్వాత అపశకునాలు, అవి కూడా ఒక ఇండికేషన్. అయినా సరే ధర్మరాజు మాత్రం ఇంకా ఏదో ఒక ఆశ, కృష్ణుడు ఇంకా ఉన్నారు అని. పైగా కృష్ణుడు లేరు అనేటువంటి వార్తని ఆయన అంగీకరించదలుచుకోలేదు, అందుకనే ఆయన అనేక రకాలైనటువంటి ప్రశ్నల్ని వేస్తున్నారు అర్జునుడు తిరిగి వచ్చిన తర్వాత. అర్జునుడికి సో అర్జునుడు తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడికి ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుని కోల్పోయాను అనేటువంటి భావంలో ఉన్నారు. ఆ భావంలో తను భావోద్వేగుడైతున్నాడు, ఏడుస్తున్నాడు, కళ్ళమంటి నీళ్లు వస్తున్నాయి. సో ఎంత ప్రయత్నం చేసినా తన ఏడుపును ఆపుకోలేకపోతున్నాడు. అయితే ధర్మరాజు అర్జునుడు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు, ఏమిటి అర్జునుడు ఇలా ఏడుస్తున్నాడు, అర్జునుడు ఇంత శోకానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనోకల్పనలతోటి ఊహిస్తూ గెస్ చేస్తూ ఉన్నారు. ఏమిటి నీ బాధకి కారణము అనేటువంటి విషయం, మొదటగా నీకేమైనా ఆరోగ్యం బాగాలేదా, ఆరోగ్యం బాగోకపోవడం వల్ల నువ్వు ఇలా ఉన్నావా, బాధగా ఉన్నావా, లేకపోతే నువ్వు చాలా కాలం పాటు ద్వారకలో ఉన్నావు కాబట్టి ద్వారకలో ఎక్కువ కాలం ఉండడం వల్ల నీకు ఆతిథ్యం సరిగా దొరకలేదా, ఎవరైనా నిన్ను అగౌరవంగా మాట్లాడారా నీతోటి, లేకపోతే నిన్నేమన్నా భయపెట్టారా, ఎవరైనా సంబోధించారా ఏమైనా పరుష వాక్యాలతోటి, లేదు అంటే యాచించినటువంటి వాళ్ళకి నువ్వు ఏమన్నా దానం ఇవ్వలేకపోయావా, లేకపోతే ఎవరికైనా వాగ్దానం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయావా, లేకపోతే నీ రక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కోసం నువ్వు రక్షణ ఇవ్వలేకపోయావా, లేకపోతే ఏమైనా స్త్రీ అక్రమ సంబంధం ఏమైనా పెట్టుకున్నావా, అది కూడా పతనం చెందినటువంటి స్త్రీలతో నీకేమైనా సంబంధం ఏమైనా ఏర్పడిందా, లేదు అంటే ఎవరికైనా స్త్రీలని గౌరవించలేకపోయావా నువ్వు, లేకపోతే నువ్వు ఆహారాన్ని భుజించే ముందు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారాన్ని పెట్టకుండానే నువ్వు భుజించేవా, లేకపోతే నువ్వేమైనా ఒంటరిగా భోజనం చేసావా,
లేదు అంటే నువ్వేమైనా చెయ్యకూడని పని చేసావా, ఏమైనా పాపకార్యం చేసావా, ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు అనేటువంటి విషయాన్ని అనేక రకాల ఆప్షన్స్ ఇచ్చేశారు. పాపం దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. అందుకనే ఈ కారణాలన్నీ కాదు అని చెప్పేసి చిట్ట చివరి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమైనా అంతర్ధానమయ్యారా, నీకు చాలా మిత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమైపోయారా, అందువల్లే నువ్వు ఇలా ఉన్నావా అని ధర్మరాజు అనేక రకాలైనటువంటి ఊహాత్మకమైనటువంటి ప్రశ్నలను వేస్తూ అర్జునుడిని అడుగుతున్నారు. ఆల్రెడీ పాపం అర్జునుడు చాలా బాధలో ఉన్నాడు, శ్రీకృష్ణుడిని కోల్పోయినటువంటి బాధలో ఉన్నారు, పైగా ధర్మరాజు వేస్తున్నటువంటి ఇలాంటి ఊహాత్మకమైనటువంటి ప్రశ్నలు, ఈ ప్రశ్నలతోటి ఇంకా బాధ పెరుగుతూ ఉంది అర్జునుడికి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక అర్జునుడు మాట్లాడటం మొదలు పెడుతుంది. సో ఏం జరిగింది, ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా అర్జునుడు ఏం చెప్పబోతున్నారు, ఏమిటి అసలు ప్రాబ్లం ఏమిటి, అర్జునుడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో మనకి తెలియజేయబోతున్నారు. ఓకే, మొదటి శ్లోకం సూత గోస్వామి చెప్తున్నారు, సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఏవం కృష్ణ సఖ కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః. సూత ఉవాచ, ఏవం కృష్ణ సఖ కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః. నానాశంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. నానాశంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. భావము, సూత గోస్వామి పలికెను, కృష్ణసఖుడైన అర్జునుడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని తీవ్ర విరహ భావనము చేతను, దానికి తోడుగా ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణల చేతను మిగుల చింతాక్రాంతుడయ్యను. అంటే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. సో తను విరహంతో ఉన్నారు, అర్జునుడు శ్రీకృష్ణుని కోల్పోయాను అనేటువంటి విరహంలో ఉన్నారు. సో భగవంతుడి యొక్క విరహ భావన అనేటువంటిది భక్తుడు తట్టుకోలేరు. యాక్చువల్గా చూస్తే భగవంతుడు భక్తుడి దృష్టిలో ఈ విరహ భావన అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని ఎప్పుడైతే ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవించాడో అలాంటి వాళ్ళకి ఈ విరహ భావన అనేటువంటిది ఉంటుంది. ఎవరికైతే భగవంతుడి సన్నిధిలో ఆనందాన్ని అనుభవించలేదో అలాంటి వ్యక్తులకి విరహభావం గురించి తెలియదు. సో వాళ్ళు దగ్గరున్నా భగవంతుడు పక్కనే ఉన్నా ఒకలానే ఫీల్ అవుతారు, భగవంతుడు దూరం ఉన్నా ఒకలాగానే ఫీల్ అవుతారు. కానీ అర్జునుడు ఫీల్ అవుతున్నటువంటి ఈ విరహం ఏదైతే ఉందో, ఈ విరహానికి కారణం అంతకు ముందు తను శ్రీకృష్ణుడితో ఉన్నటువంటి సన్నిహిత సాంగత్యం ఏదైతే ఉందో, ఆ సన్నిహిత సాంగత్యం కారణంగా తను కోల్పోయినటువంటి విరహం అనేటువంటిది ఏర్పడింది. అదే ఆ సన్నిహిత సాంగత్యము అనేటువంటిది లేకపోతే ఆ విరహం కూడా ఉండదు. కాబట్టి మనము కూడా శ్రీకృష్ణ భగవాను మనము విరహ భావాన్ని పొందాలి అని అంటే, ముందు మనము భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి, భగవంతుడికి భక్తులుగా మారాలి. భగవంతుడికి భక్తులుగా మారినప్పుడు అప్పుడు మనకి కూడా అర్జునుడు లాంటి ఒక భావం ఉంటుంది. ఇంకొకటి, భక్తుడు అనేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు పక్కనే ఉన్నారా లేకపోతే దూరం ఉన్నారా అనేటువంటి దాంతో సంబంధం లేదు. దగ్గరే ఉంటే ఆనందంగా ఉంటారు, దగ్గర లేకపోతే ఎప్పుడూ భగవంతుడి యొక్క చింతనలోనే ఉంటారు. అది అర్జునుడు లాంటి ఒక శుద్ధ భక్తుడి యొక్క మనోస్థితి ఉంటుంది. ఈవెన్ మీరు చూస్తే అలాంటి ఒక విరహ భావానికి ఉదాహరణ గోపికలు కూడా. గోపికల యొక్క విరహం సామాన్యమైనటువంటి విరహం కాదు. అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకువెళ్ళిపోవడానికి మధుర నుంచి బృందావన్ రావడం జరిగింది. సో ఆ రాత్రి అక్రూరుడు బృందావనంలోనే ఉంటారు, తీసుకువెళ్తున్నారు అని తెలుసు, కానీ ముందుగా అక్రూరుణ్ణి బతిమిలు అడుగుంటారు గోపికలు, మీరు తీసుకువెళ్ళవద్దు, శ్రీకృష్ణుడు లేకపోతే మేము ఉండలేము అనేటువంటి భావంలో ఉంటారు. కానీ అక్రూరుడు వినలేదు. చివరికి వాళ్ళు రాత్రంతా కూడా విరహ భావంతో శ్రీకృష్ణుడి గురించి గానాలు చేస్తారు, కీర్తనలు చేస్తారు. సో ఎలా అంటే విరహంతో కూడినటువంటి పాటలు పాడతారు. అయినా తెల్లారిపాటికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకువెళ్ళిపోవడానికి. అప్పుడు ఈ గోపికలందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, పరిగెత్తుకుంటూ వచ్చి
దేవతలను ఉద్దేశించి ప్రార్థన చేస్తారు. ఏదో ఒక రకంగా వీళ్ళ ప్రయాణాన్ని ఆపుచేయండి, దేవతలు తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది, మీరందరూ వర్షం కురిపించండి, పిడుగులు పడించండి, గాలి దుమ్ములు కురిపించండి. ఒకవేళ ప్రయాణానికి ఇబ్బంది కలిగేలాంటి పరిస్థితి కనుక మీరు చేయగలిగితే దేవీ దేవతలు వీళ్ళ ప్రయాణం ఆగిపోతుంది అని చెప్పేసి దేవీ దేవతలకి ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రార్థన చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ దేవీ దేవతలు ఈ యొక్క గోపికల యొక్క ప్రార్థనని వినినట్లు లేరు. అందుకనే వాతావరణం అంతా పొడిగా ఉంది, చాలా చక్కగా ప్రయాణానికి అనుకూలంగా ఉంది. సో శ్రీకృష్ణ భగవానుడు దేవతల వలన ఆపబడేటట్టు లేరు. ఇక వాళ్ళకి గత్యంతరం లేక నంద యశోదల వైపు చూశారు. నందుడు యశోద వైపు చూసినప్పుడు కూడా కనీసంగా తల్లిదండ్రులైనటువంటి మీరైనా సరే కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఆపేటువంటి ప్రయత్నం చేయండి అని వాళ్ళు వేడుకున్నారు. అయినా సరే నంద యశోదలు కూడా ఏం చేయలేకపోతారు. ఇక రథం బయలుదేరుతుంది. రథం బయలుదేరుతుంటే ఇక గోపికల యొక్క విరహ భావన అనేటువంటిది ఇంకా పీక్స్ తారాస్థాయికి వెళ్తుంది. సో గోపికలు ఇక రథాన్ని పోనీయకుండా రథానికి అడ్డం పడతారు. కొంతమంది గోపికలు రథం ముందు నిలబడతారు, కొంతమంది గోపికలు రథచక్రం కింద పడుకుంటారు, కొంతమంది గోపికలు మూర్చెల్లిపోతారు, కొంతమంది గోపికలు ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుణ్ణి బలరాముణ్ణి అక్కడి నుంచి వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది విరహం యొక్క బాధ. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు వెళ్ళిపోతే ఇక తిరిగి రారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడిని వెళ్ళకుండానే ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు? గోపికలకి శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి సన్నిహిత సాహచర్యం ఏదైతే ఉందో ఆ సాహచర్యం కారణంగా శ్రీకృష్ణ భగవానుడు ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తిరిగి రారు కాబట్టి ఈ సాన్నిహిత్యము అనేటువంటిది మనం కోల్పోతాము అనేటువంటి బాధతోటి గోపికలు చాలా విరహాన్ని ప్రదర్శించడము అనేటువంటిది జరిగింది. ఇక శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత గోపికలు ప్రధాన గోపిక అయినటువంటి రాధారాణి అదే విరహంలో కంటిన్యూ అవుతారు. సో ఆ విరహంలో ఏ క్షణము కూడా శ్రీకృష్ణ భగవాను మర్చిపోలేదు. అంటే భక్తులు విరహంలో కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క సాన్నిధ్యంలోనే ఉంటారు, మనసులోనే శ్రీకృష్ణ భగవాను స్థిరంగా ఉంచుకోగలుగుతారు భక్తులు. అంటే విరహ భావం కూడా భక్తులకి ఒక రకమైనటువంటి మధురంగానే ఉంటుంది. సో ఆ ఆనందాన్ని కూడా విరహంలో కూడా వాళ్ళు ఆనందాన్ని పొందటము అనేటువంటిది జరుగుతుంది. సో అలాంటి ఒక విరహ పరిస్థితి అర్జునుడికి ఎదురైంది ఇప్పుడు. ఎందుకంటే అర్జునుడేం తక్కువ కాదు, అర్జునుడికి శ్రీకృష్ణుడు చాలా సన్నిహితుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి, సేవలను అందించినారు కృష్ణుడు, అర్జునుడికి సేవలను కూడా చేశారు. సో అలాంటి శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే ఇక అర్జునుడి శరీరంలో ప్రాణం లేనంత పని, ప్రాణం ఉండి కూడా శవం లాంటి ఒక పరిస్థితి అర్జునుడికి. చాలా సన్నిహితులైనటువంటి వ్యక్తులను మనం కోల్పోతే మనం బ్రతికి కూడా మన జీవితానికి అర్థం లేదు అనేటువంటి భావనలో మనం అందరం ఉంటాం. అలాంటి ఒక పరిస్థితే ఇప్పుడు అర్జునుడికి ఏర్పడింది. అర్జునుడు శ్రీకృష్ణుడు లేనటువంటి పరిస్థితిని ఊహించుకోలేదు. శ్రీకృష్ణుడు లేకుండా కూడా నేను ఈ భూమి మీద ఉంటానా అనేటువంటి ఆలోచన కూడా అర్జునుడికి లేదు. అలాంటి అర్జునుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు లేకపోతే ఎంత బాధలో ఎంత విరహంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తన మాటల్లోనే మనం వినాలి. సో అందుకనే ఇప్పుడు ప్రస్తుతం తన ఉన్నటువంటి బాధకి ఇంకొక బాధ తోడైతుంది. ఎందుకు అనంటే ధర్మరాజు వేస్తున్నటువంటి మనోకల్పనలతో వేస్తున్నటువంటి అనేక ప్రశ్నలు, ఈ ప్రశ్నలన్నీ కూడా ఇంకా బాధను కలిగిస్తున్నాయి అర్జునుడికి అని సూత గోస్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, 2వ శ్లోకం మంగతాయి మాత. ప్రతిభాషితుం విభుం తమేవాను అనుస్మరణ అసక్నోతో త్రిభాషితం ప్రతిభాషితం. హరే కృష్ణ. శోక కారణమున అర్జునుని ముఖము హృదయ సరోజము రెండును వాడిపోయి దేహకాంతి క్షీణించాను. దేవదేవుడైన శ్రీకృష్ణుని స్మరించుచు
అతడు ఒక్క మాట అయినను బదిరిగా పలకలేకపోయాను హరే కృష్ణ. అర్జునుడి యొక్క దేహకాంతి క్షీణించిపోయింది. అంటే అర్జునుడికి ఉన్నటువంటి దేహకాంతి కూడా శ్రీకృష్ణ భగవానుడి వల్లనే కలిగింది. సో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే లేరో అప్పుడు ఇక అర్జునుడి శరీరంలో కూడా ఆ కాంతి అనేటువంటిది పోయింది. అంటే అర్జునుడిలో ఉన్నటువంటి తేజస్సు అయితే, అర్జునుడిలో ఉన్నటువంటి శక్తి అయితే, అర్జునుడిలో ఉన్నటువంటి ఆకర్షణ అయితే, అర్జునుడిలో ఉన్నటువంటి ఆనందం అయితే, ఏదైనా సరే శ్రీకృష్ణ భగవానుడి వల్లనే కలిగింది. ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ భగవానుడికి లేరో అప్పుడు అర్జునుడిలో ఈ గుణాలన్నీ పోయాయి. అందుకనే ముఖము, అర్జునుడి యొక్క ముఖము, హృదయ సరోజము రెండునూ వాడిపోయి దేహకాంతి క్షీణించిపోయింది. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం. సత్యవతి మాత కృచ్ఛ్రేణా సంస్తభ్య శుచః పాణినా మృజ్య నేత్రయో. కృత్రేణ సంస్తభ్య శుచః పాణినా మృజ్య నేత్రయోః పరోక్షేణ సమున్నద్ధ ప్రణయోత్కంఠ్యకాతరః. కనులయందు నిండిన దుఃఖాశ్రులను అతడు తీవ్ర ప్రయత్నంతో నిరోధించను. శ్రీకృష్ణుడు దృష్టిని దూరమొడిచి అతి ఖిన్నుడైన అతడు ఆ దేవదేవుని యొక్క అధికాధిక అనురాగమును పొందెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో శ్రీకృష్ణుడు దూరం అవడం వల్ల చాలా విరహభావంలో ఉన్నారు ఆయన. సో మామూలుగా చూస్తే ఎవరినైనా సరే ఏడుస్తూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏదైనా ప్రశ్నిస్తే ఆ ఏడుపు ఎక్కి ఎక్కి ఏడిసేటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే అప్పుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కూడా నోటి నుంచి మాటలు. కొంతమంది ఏడుస్తూ కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు, ఒకవేళ మాట్లాడినా కానీ ఆ మాట మనకు అర్థం కాదు. అలాంటి ఒక పరిస్థితుల్లో అర్జునుడు ఉన్నాడు. సో కృష్ణుడిని ఒక పక్క దూరం అయిపోయారు, ఆ దుఃఖం అనేటువంటిది గుర్తు తెచ్చుకున్న కొంతకి పెరుగుతూ ఉంది. యాక్చువల్గా చూస్తే ఎందుకు ఇంత దుఃఖం అర్జునుడికి వస్తుంది అని అంటే అర్జునుడికి కృష్ణుడికి ఉన్నటువంటి సాన్నిహిత్యం అలాంటిది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కూడా కృష్ణుడితో సంజయుడికి కొద్దిపాటి సాంగత్యం ఉన్నంత మాత్రాన్ని, అంటే ఎప్పుడైతే సంజయుడు చిట్ట చివరి కొన్ని శ్లోకాల్లో చెప్తారు కొంచెం 45 నిమిషాల పాటు శ్రవణం చేసినటువంటి సంజయుడికి శ్రీకృష్ణుడి మీద విరహ భావన కలిగింది. ఏమన్నారు చివరిలో, గుర్తు తెచ్చుకొని మరీ నేను ఆనందపడుతున్నాను. ఏదైతే సంభాషణ అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరిగిందో ఆ సంభాషణ గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి నాకు రోమాంచితం అవుతుంది అనేటువంటి విషయం చెప్తారు. మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే కనుక తన్మయత్వం వస్తుంది నాకు అనేటువంటి విషయం. అంటే ఒక 45 నిమిషాల పాటు కృష్ణుడి మాటలు విన్నటువంటి సంజయుడికే అంత తన్మయత్వం వచ్చేస్తే మరి అర్జునుడికి ఎంత ఉండాలి? అర్జునుడి యొక్క విరహ భావన అనేటువంటిది ఎంత ఉండాలి? మరీ మరీ గుర్తు తెచ్చుకొని మరీ ఏడవాలి. అలాంటి పరిస్థితే ఇప్పుడు అర్జునుడికి ఏర్పడింది. సో అతడు ఆల్రెడీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాట్లాడాలి అనేటువంటి ప్రయత్నంలో కూడా మాటలు రావడం లేదు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాదిషు సంస్మరన్. సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాదిషు సంస్మరన్. శ్రుపమగ్రజమిత్వాః శ్రీకృష్ణుని మరియు అతని సఖ్యమును వరములను సన్నిహిత బాంధవ్యమును రథ సారథ్యమును తలుచుకుంటూ అర్జునుడు దగ్గుతికతో భారముగా శ్వాసను విడుచుచూ పలుకును ఆరంభించను. ఏడుసేటప్పుడు కూడా ఆయన మామూలుగా మనకి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు పోతే వాళ్ళతోటి మనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని గుర్తు తెచ్చుకుంటాం. అయ్యో ఇలాంటి వాడిపోయాడు, ఇలాంటి వానితోటి నాకు ఇలాంటి సంబంధం ఉండేది, నేను తను కలిసి నేను ఇలా ఇలా ఆడుకున్నాము, ఇలా ఇలాంటి కర్మలు చేశాము, ఈ విధంగా మా యొక్క సాంగత్యం ఇలా ఉండుండేది, మేము ఆ బంధాన్ని అంతటిని ఇప్పుడు నేను కోల్పోయాను, అదంతా ఇప్పుడు నాకు మళ్ళీ దొరకదు అనేటువంటి ఒక భావనలో ఆయన ఉంటారు. సో కృష్ణుడిని కోల్పోయారు, అంటే కళ్ళ ముందు లేరు కృష్ణుడు. ఇప్పుడు కళ్ళ ముందు లేరు అని అంటే రెండు రకాల భావనలు ఉన్నాయి. ఒకటి కళ్ళ ముందు లేకపోతే మనసులో కూడా లేకుండా ఉండడం,
రెండు, కళ్ళ ముందు లేకపోయినప్పటికీ మనసులో ఇంకా పెరగడం భావన, మనసులో ఇంకా గుర్తు తెచ్చుకోవడం, ఇంకా ఎక్కువగా గుర్తు తెచ్చుకోవడం. అయితే ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి చూస్తే, అర్జునుడు శుద్ధ భక్తుడు, అర్జునుడు శుద్ధ భక్తుడు కాబట్టి మరి కళ్ళ ముందు లేకపోయినప్పుడు మనసులో చింతన అనేటువంటిది ఇంతకు ముందు ఉన్నటువంటి దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కృష్ణుడికి సంబంధించినటువంటి ఆలోచనలు ఇంకా పెరుగుతాయి. సో అర్జునుడు యాక్చువల్గా చూస్తే కృష్ణుడితోటి సాఖ్య రసంలో ఉన్నారు, సాఖ్య సంబంధంలో ఉన్నారు, అంటే ఒక స్నేహితుడుగా వాళ్ళిద్దరి మధ్య అనేక రకాల సంభాషణలు జరిగాయి. అలాంటి సంబంధం ఎంత దృఢమవుతుంది అని అంటే, ఎప్పుడైతే ఆ విరహ భావన అనేటువంటిది విరహంలో ఇంకా ఎక్కువగా గుర్తు తెచ్చుకోవడము అనేటువంటిది జరుగుతుందో, అప్పుడు అర్జునుడికి ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధము అనేటువంటిది మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది, ఇంకా ఎక్కువగా గుర్తు తెచ్చుకోవడం. అంటే కృష్ణుడు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు లేనప్పుడు మనసులో ఇంకా ఎక్కువగా ఉంటారు అర్జునుడికి, అర్జునుడు లాంటి శుద్ధ భక్తులకి. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య సంబంధం చూస్తే ఒక్క ఒక సాఖ్య సంబంధమే కాదు, బంధువుల సంబంధం కూడా ఉంది. ఎందుకంటే సుభద్రతో వివాహం జరిగింది శ్రీ అర్జునుడికి, కృష్ణుడి యొక్క సలహా మేరకి, కృష్ణుడి యొక్క సహాయంతో సుభద్రతోటి వివాహం జరగడము అనేటువంటిది జరిగింది. అంటే ఇక చూస్తే బంధుత్వం కూడా ఉంది, పైగా తన తల్లి అయినటువంటి కుంతీదేవి ద్వారా కూడా ఆల్రెడీ బంధువే. ఆ బంధుత్వం అనేటువంటిది ఇంకా గాఢమైపోయింది ఎప్పుడైతే సుభద్రతో వివాహం చేసుకున్నారో. ఇక దానికి తోడు అర్జునుడు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు కూడా, మరి అలాంటి భక్తుడి యొక్క రక్షణ శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాధ్యత. అందుకనే కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇలాంటి వాళ్ళు దుర్యోధనుడి పక్షంలో ఉన్నారు, వీళ్ళందరితోటి అర్జునుడు పోరాడాలి కాబట్టి ఎప్పుడైతే ఈ అర్జునుడు కురుక్షేత్రంలో ఒకవేళ యుద్ధం చేస్తే వాళ్ళందరి వల్ల ఈయన గాయపడతాడు అని చెప్పేసి కృష్ణుడు స్వయంగా నీకంటే ముందు నేనుంటాను అని అన్నారు. అర్జునుడి మీదకి వేయబడినటువంటి ఏ బాణమైనా సరే కృష్ణుడిని దాటుకొని అర్జునుడి దగ్గరికి రావాలి, ఎందుకంటే కృష్ణుడు రథసారథిగా అర్జునుడి కంటే ముందు కూర్చొని ఉన్నాడు. కృష్ణుడిని దాటుకొని ఏ బాణమైనా సరే అర్జునుడి వరకు వెళ్ళడము అనేటువంటిది సాధ్యం కాదు. అందుకు శ్రీకృష్ణ భగవానుడు రథసారథిగా అయ్యారు, అర్జునుడిని రక్షించడం కోసం, కేవలం అర్జునుడిని రక్షించడం కోసం మాత్రమే. అది శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడి మీద ఉన్నటువంటి ప్రేమ, అనురాగము, సఖ్యము, ఆయన రక్షణ మీద శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి కంసము. అందుకని రథసారథిగా ఉన్నప్పుడు కూడా అర్జునుడిని అనే యాక్చువల్గా చూస్తే అర్జునుడు యుద్ధం చేసినప్పుడు రథం మీద సారథ్యం వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఎన్నో బాణాలు తగులుతాయి. భీష్ముడు వేసినటువంటి బాణాలు, ఇంకా ఇతర యోధులు వేసినటువంటి బాణాలు, ఈ ఈ బాణాలన్నీ కూడా ఒకవేళ శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడికే తగిలి. సో యాక్చువల్గా చూస్తే ఒక డ్రైవరు ఒక యజమాని, మనం ఒకవేళ కారు ఎక్కుతున్నాం అనుకో, డ్రైవర్ ముందే ఎక్కి కూర్చుంటాడా? కూర్చోరు. ఆయన ఏం చేస్తారు? ముందు యజమాని ఎక్కిన దాకా ఆగి, యజమాని ఎక్కిన తర్వాత ఆయన ఎక్కి ఆయన డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తారు. కానీ శ్రీకృష్ణుడు ముందే రథంలో కూర్చుని ఉంటారు, ఆ తర్వాత అర్జునుడు ఎక్కుతారు. పైగా దిగేటప్పుడు ముందు డ్రైవర్ దిగాలి, దిగి యజమాని యొక్క డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు యజమాని దిగుతాడు. కానీ ఇక్కడ అలా జరగదు, ముందు అర్జునుడిని దిగమంటారు, దిగమన్న తరువాత కృష్ణుడు దిగుతారు. అంటే రథం మీద ముందు ఎప్పుడు చూసినా కృష్ణుడే ఉంటారు అర్జునుడి కంటే ముందు. అర్జునుడు ఎక్కక ముందు కృష్ణుడు రథం మీద ఉంటారు, అర్జునుడు దిగిన తర్వాత కూడా కృష్ణుడు రథం మీదనే ఉంటారు. ఎందుకంటే కృష్ణుడు లేకపోతే ఆ రథము తేలిపోతుంది, ఎందుకంటే అన్ని మారణాయుధాలు ఆ రథం మీద వేయబడ్డాయి. ఎప్పుడైతే అర్జునుడు దిగుతాడో దిగిన మరుక్షణమే కృష్ణుడు దిగడం అనేటువంటిది జరుగుతుంది, దిగిన వెంటనే ఆ రథం అనేటువంటిది ముక్కలు ముక్కలుగా పేలిపోవడం అనేటువంటిది జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధ సమయంలో. సో అంటే కృష్ణుడు రథం మీద ఉన్నారు కాబట్టే అర్జునుడు రక్షింపబడ్డారు. ఒక్క అస్త్రం కూడా అర్జునుడి దగ్గరకు కూడా రానియకుండగా కాపాడారు. అందుకనే ఎప్పుడైతే అర్జునుడిలా మనం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులుగా మారిపోతామో, అలాంటి భావాన్ని మనం కూడా ప్రకటితం చేస్తామో,
అప్పుడు ప్రతి క్షణము శ్రీకృష్ణ భగవానుడు మనల్ని కూడా రక్షిస్తారు. కృష్ణ భక్తుడై కృష్ణుడి ద్వారా లాభాన్ని పొందాలి మనం, కృష్ణుడి ద్వారా రక్షింపబడేటువంటి లాభాన్ని మనం పొందగలగాలి. ఇవన్నీ కూడా అర్జునుడికి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకి కష్టంగా, అతి కష్టంగా కంఠంలో నుంచి మాటలు రాకపోయినా సరే ఇక మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి అర్జునుడు శ్రీకృష్ణుడితో తనకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని మొత్తాన్ని కూడా గుర్తు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, 5వ శ్లోకం భాష్యము శుద్ధ భక్తులతో ఖాయమవుతుంది. నిలబడి ఖాయమవుతుంది సర్వ మాతాజీ, విధములైన సంబంధములందును ఖాయమవుతుంది మాతాజీ, 5వ శ్లోకం. హరే కృష్ణ అర్జున ప్రభు. ఉవాచ అర్జున ఉవాచ వంచితోహం మహారాజా హరిణా బంధురూపిణ. వంచితోహం మహారాజా హరిణా బంధురూపిణ ఏన మే అపహృతం తేజో దేవ విస్మాపనం మహాత్. ఏనమే అపహృతం తేజో దేవ విస్మాపనం మహత్. అర్జునుడు పలికెను, ఓ రాజా, సన్నిహితుని మిత్రుని వలె నా ఎడ వర్తించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేసినాడు. తత్కారణమున దేవతలకు సైతము విస్మయము కలిగించిన నా మహత్తేజము నా చెంత ఇప్పుడు లేదు. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం. సో ఇప్పుడు మాట్లాడుతున్నాం, మొట్టమొదటి శ్లోకంలో అర్జునుడు మాట్లాడుతూ చెప్పేశారు అసలు విషయాన్ని చెప్పేశారు. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం. అందుకనే నాకు ఇప్పుడు ఉన్నటువంటి బాధ, నేను ఇప్పుడు నా ముఖంలో తేజస్సు లేకపోవడానికి, యాక్చువల్గా నా తేజస్సును చూస్తే దేవతలు కూడా విస్మయం చెందుతారు, అలాంటి తేజస్సు నాకు, అలాంటి మహత్తేజం అనేటువంటిది ఇప్పుడు నా చెంత లేదు, అందుకని నేను బాధపడుతున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి సన్నిహిత మిత్రుడుగా తన తోటే ఉన్నారు ఎప్పుడు, కృష్ణుడు ఒంటరిగా ఎప్పుడూ వదిలేదు. ఈవెన్ చూడండి, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన వెంటనే ధర్మరాజు పాలన చేస్తూ ఉండగా మధ్యలో శ్రీకృష్ణ భగవానుడిని పలకరిద్దామని ఈయన మళ్ళీ ద్వారక్కి వెళ్ళారు. అంటే కొంతకాలం కూడా విరహాన్ని ఆయన తట్టుకోలేరు. కృష్ణుడే వాళ్ళ యొక్క సర్వస్వం, కృష్ణుడు కేంద్రంగానే వాళ్ళ కర్మలన్నీ ఉన్నాయి. అన్ని విషయాలలో కృష్ణుడు తనతో కలిసి ఉండి ఇప్పుడు తను భగవత్ తను తన ధామానికి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని ధృతరాష్ట్రుడు తనని వదిలేసి వెళ్ళినప్పుడు సంజయుడు కూడా అనడం అనేటువంటిది జరిగింది. నన్ను మోసం చేశారు, నన్ను మోసం చేశారు. సో వంచితోహం అనేటువంటి పదంతో చెప్పారు. వంచితోహం అంటే ఏంటి? వంచించడం, మోసం చేశారు నన్ను కృష్ణుడు అనేటువంటి విషయం చెప్పారు. ఇలానే వంచించారు అనేటువంటి విషయాన్ని సంజయుడు కూడా చెప్పారు ధృతరాష్ట్ర విషయం. సంజయుడికి ధృతరాష్ట్రుడికి మధ్య సాన్నిహిత్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సంజయుడు ఆంతరంగిక సేవకుడు, కానీ ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడు సంజయుడికి చెప్పను కూడా చెప్పలేదు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. చెప్తే ఒకవేళ సంజయుడు ఆపుతాడేమో అని, సంజయుడు వెళ్ళనివ్వడేమో అని, లేదు అని అంటే తను వెళ్ళనివ్వకుండా రాజ్యంలో ఉన్నటువంటి ఇతరులందరినీ నిద్రలేపేసి రాత్రికి రాత్రి ధృతరాష్ట్రుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాడు, అందరూ ఆపండి అని చెప్పేసి వాళ్ళందరి ద్వారా ఆపించేటువంటి ప్రయత్నం కూడా ఉంది. అందుకని సంజయుడికి ధృతరాష్ట్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా ధృతరాష్ట్రుడు తన ఆధ్యాత్మిక పురోగతి కోసం తను చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఎక్కడ అడ్డం వస్తుందో అని చెప్పేసి సంజయుడికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. అంటే ఆధ్యాత్మిక పురోగతికి అడ్డం వచ్చేటువంటి సందర్భంలో అయిన వాళ్ళకి కూడా కొన్ని నిజాలు దాచిపెట్టడము అనేటువంటిది తప్పేం కాదు అనేటువంటి విషయం మనకి ధృతరాష్ట్రుడి ద్వారా అర్థమవుతుంది. నేను ఆయన మీదనే ఆధారపడి ఉన్నాను, అలాంటి ఆయన నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అని అలానే అన్నారు. అలానే ఇప్పుడు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అని ఆయన కూడా మోసం చేశారు అని అంటున్నారు. ఇంకొకటి, ఆయన యొక్క సౌందర్యము, అర్జునుడి యొక్క ఆకర్షణ, అర్జునుడి యొక్క దేహ కాంతి ఎలా ఉండేది అని అంటే, అర్జునుడు దేవతాలోకాలకు కూడా వెళ్ళేవాళ్ళు, అప్పుడప్పుడు ఇంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళు. సో తను వెళ్ళినప్పుడు చాలా గొప్పగా గౌరవంగా ఆయన్ని ఆహ్వానం పలకడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఊర్వశి కూడా అర్జునుడి యొక్క సాంగత్యాన్ని కోరుకున్నారు. అర్జునుడు చాలా గొప్పవాడు, గొప్ప భక్తుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కాబట్టి నువ్వు నా తండ్రి అయినటువంటి ఇంద్రుడు
భార్య స్థాయిలో ఉన్నావు, అలాంటి నీకు నాకు సాంగత్యం అనేటువంటిది సరికాదు అని చెప్పేసి అర్జునుడి యొక్క దేహ సౌందర్యానికి ఆకర్షితురాలైనటువంటి ఊర్వశిని కూడా ఆయన నిరాకరించడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు, తనకున్నటువంటి ఈ సౌందర్యము కృష్ణుడు ఇచ్చినటువంటి సౌందర్యము అని శుద్ధ భక్తుడైనటువంటి అర్జునుడు అంటున్నారు ఇక్కడ. అంటే ఒక శుద్ధ భక్తుడు తనకున్నటువంటి ఏదైనా సరే, ఒక సౌందర్యమే కానీ, తనకున్నటువంటి జ్ఞానమే కానీ, తనకి ఏదున్నా కానీ అది కృష్ణుడు ఇవ్వడం వలన, కృష్ణుడి కృప వలన నాకు కలిగింది అని అనుకుంటారు. అంతేకాని ఇది నా గొప్పతనము అని వాళ్ళు ప్రకటించుకోరు. అంటే శుద్ధ భక్తుడు ఎంత పరాక్రమాలను ప్రదర్శించినప్పటికీ, తను ఎంతమంది ఆకర్షితుల్ని చేయగలిగినప్పటికీ, దానికి కారణం, దానికి క్రెడిటు శ్రీకృష్ణ భగవానుడికి ఇస్తారు. అందుకనే భక్తుడి యొక్క గొప్పతనం, మనము భక్తుడి యొక్క గొప్పతనమే అది భగవంతుడికి అంకితం చేసేస్తారు. తన పేరుని, తన ప్రతిష్టని, తనకున్నటువంటి జ్ఞానాన్ని, తనకున్నటువంటి శక్తిని, తనకున్నటువంటి సామర్థ్యాన్ని మొత్తం కూడా భగవంతుడికి అంకితం చేస్తారు. ఇక్కడ అర్జునుడు కూడా అదే అంటున్నారు, తను లేరిప్పుడు, అందుకని నా తేజస్సు పోయింది. అంటే ఇంతకాలం నాకున్నటువంటి తేజస్సు భగవంతుడి యొక్క కరుణ వల్ల నాకుంది అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అంటే కృష్ణుడు కృష్ణుడు తన భక్తులకి అన్నీ ఇస్తారు, శక్తినిస్తారు, సౌందర్యాన్ని ఇస్తారు, పేరునిస్తారు, ప్రతిష్టనిస్తారు, జ్ఞానాన్ని కూడా ఇస్తారు. అంటే ఎందుకు ఇస్తారు ఇవన్నీ? ఇవన్నీ ఉన్నటువంటి మనం ఏం చేయాలి? వీటన్నిటిని పొందినటువంటి మనం మనకున్నాయి అనేటువంటి గర్వాన్ని ప్రదర్శించకుండా, మనకున్నటువంటి ప్రతి సామర్థ్యాన్ని, మనకున్నటువంటి ప్రతి జ్ఞానాన్ని కూడా మనం కృష్ణ సేవలో ఉపయోగించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది. అవకాశం రావడమే ఎక్కువ, వచ్చిన అవకాశాన్ని మాత్రం కోల్పోకూడదు. అవకాశం రాక బాధపడేటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా కృష్ణ సేవ చేసేటువంటి అవకాశం వస్తే దాన్ని వదులుకోకూడదు. ఇంకొకటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అవకాశం వస్తుంది. వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ సామర్థ్యం కొలది వాళ్ళకి అవకాశాలు అనేటువంటివి ఇవ్వబడతాయి. అంటే భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలి అనేటువంటిది తనకు తెలుసు. అర్జునుడికి ఒక రకంగా సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇస్తే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళకి వేరే రకంగా సేవ చేసేటువంటి అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే ఎవరు ఎందులో నిపుణులో వాళ్ళకి అందులో అవకాశం ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది భాగవతం చదివే అవకాశాన్ని ఇస్తారు, కొంతమందికి భాగవతం చెప్పే అవకాశాన్ని ఇస్తారు, కొంతమంది గుళ్ళో కూరగాయలు కోసేటువంటి అవకాశం ఇస్తారు, కొంతమంది గుడి మెట్లు క్లీన్ చేసే అవకాశం ఇస్తారు, కొంతమందికి వడ్డించేటువంటి అవకాశం ఇస్తారు, కొంతమందికి విగ్రహాలకి సేవ చేసేటువంటి అవకాశం ఇస్తారు. ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా కానీ అది భగవంతుడి యొక్క కృప. అంతేకాని నాకు భగవంతుడి యొక్క అర్చా విగ్రహానికి అలంకరణ చేసేటువంటి సేవ రాలేదు కాబట్టి నేను ఈ సేవ చేయను, నాకు దొరికిన సేవ చేయను. కొంతమంది భక్తులు చెప్పుల స్టాండ్ దగ్గర కూడా ఉంటారు, కొంతమంది భక్తులు ఊడుస్తూ ఉంటారు. ఎవరికి ఏ సేవ అయినా సరే వాళ్ళు ఇష్టంగా తీసుకుని చేస్తారు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సేవ, అందరూ గొప్పవాళ్లే, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. కాబట్టి నాకు ఫలానది కావాలి, నేను చాలా సీనియర్ డివోటీని, నాకు టెంపుల్ ప్రెసిడెంట్ ఇస్తేనే చేస్తాను అని అంటే, మనలో ఆ టాలెంట్ ఉన్నప్పుడు భగవంతుడే అది మనకి ఇస్తాడు. భగవంతుడు మనకు ఆ టాలెంట్ ఇచ్చి మనకు ఆ పదవిని కూడా ఇస్తాడు, మనం అర్హులము అని అనుకున్నప్పుడు. కాబట్టి ఏదైనా సరే, ఏ భక్తుడికైనా సరే తనకు ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడికే అర్పిస్తారు. భగవంతుడు ఆ శక్తిని ఇచ్చి అవసరం లేనప్పుడు ఉపసంహరిస్తారు కూడా. ఎవరికైనా సరే ఏదైనా ఇచ్చారు అని అంటే ఆ ఇచ్చినటువంటి శక్తి భగవత్ సేవలో ఉపయోగిస్తారు కాబట్టి ఇస్తారు. ఎప్పుడైతే ఇక ఆ శక్తితోటి, ఆ సామర్థ్యంతో, ఆ జ్ఞానంతో ఇక భగవంతుడి యొక్క సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకున్నారో, అప్పుడు ఆ శక్తిని ఉపసంహరించేస్తారు శ్రీకృష్ణ భగవానుడు ఆ భక్తుడి నుంచి. ఎందుకంటే శక్తి సామర్థ్యాలు మనకి ఇవ్వబడేది మనం ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని భగవద్ధామానికి వెళ్ళడం కోసం. అంతేకాని శక్తి సామర్థ్యాలను తెచ్చుకున్నటువంటి మనము ఆ శక్తి సామర్థ్యాలతోటి గర్వితులం అవ్వడం కోసం కాదు. అంటే శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటే భగవద్ధామానికి వెళ్తాం. భగవద్ధామానికి వెళ్ళే అర్హత వచ్చినప్పుడు
ఇక నీకు ఆ శక్తి సామర్థ్యాలు అవసరం లేదు. అప్పుడు భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలను ఉపసంహరించారు. అలానే అర్జునుడిలో ఉన్నటువంటి ఆకర్షణను కూడా తీసేశారు ఇప్పుడు భగవంతుడు. ఎందుకంటే ఆ ఆకర్షణ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడికి సేవ చేశారు. ఇప్పుడు సేవ చేయడానికి నువ్వు ఆధ్యాత్మిక లోకానికి రావాలి. నువ్వు ఇంకా ఇక్కడ ఉండి ఇక్కడే ఉండి ఆ ఆకర్షణని, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని అన్ని ఉంచుకొని ఇంకా నువ్వు చేయడానికి ఇంకేమీ లేదు. ఇక్కడ నాకు చేసే సేవ అయిపోయింది, నీ సేవ. అందుకనే నీలో ఉన్నటువంటి ఆ కాంతిని, ఆ అర్జునుడిలో ఉన్నటువంటి ఆ దేహ కాంతిని కూడా తీసేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎవరికి ఏది అవసరము ఆ అవసరమైనది ఇచ్చి తనకు సేవ చేసుకునేలా చేస్తారు. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి సామర్థ్యంతో మనం గనక కృష్ణుడికి సేవ చేయకపోతే ఆటోమేటిక్ గా దాన్ని తీసేస్తారు మనకి శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనకి ఏది ఇచ్చినా కానీ కృష్ణుడి సేవ కోసమే ఇవ్వబడింది అని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని మనకి అర్జునుడు తన శోకం ద్వారా, తను మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా, దేవతలనే విస్మయానికి గురి చేసేటువంటి నా యొక్క శరీర ఆకర్షణ, శరీర సౌందర్యము, శరీరపులో ఉన్నటువంటి కాంతి మొత్తం కూడా పోయింది, నేను కాంతి విహీనున్నయ్యాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్జునుడు తెలియజేస్తాడు. నెక్స్ట్ ఆరో శ్లోకం కుశశ్రీమత్. యస్య క్షవియోగేన లోకో హ్య ప్రియన దర్శనః. హరే కృష్ణ ప్రభుకి దండవత్ ప్రణామ్. యస్య క్షణ వియోగేన లోకో హ్య ప్రియ దర్శనః. ఉక్తేన రహితో హేషా మృతకః ప్రోచ్యతే యతా. ఉక్తేన రహితో హేషా మృతకః ప్రోచ్యతే యథా. రూపంలో వారి భావము యవ్వాని క్షణ కాల వియోగము చే ప్రాణరహిత దేహము భంగి సర్వలోకములు అప్రియములు మరియు శూన్యములగునో అటువంటి శ్రీకృష్ణుని నేను ఇప్పుడు కోల్పోయి తిని. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో శ్రీకృష్ణుడిని నేను ఇప్పుడు కోల్పోయాను. ఆయన ఏమంటున్నారు, ఆయన వియోగం ద్వారా నాకు ప్రాణం ఉన్న దేహంలా నాది లేదు, ప్రాణం పోయినటువంటి దేహంలా మారింది. అంటే కృష్ణుడు ఎప్పుడైతే లేరో ఇక నేను ఉండి కూడా శవం లాంటి వాణ్ణి అనేటువంటి విషయం. మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, మనం ఊపిరి పీల్చుకునేటువంటి శక్తి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చింది. అందుకనే తను అర్జునుడు అంటున్నాడు, ఇప్పుడు కనీసంగా నా శరీరంలో ప్రాణం కూడా లేనట్లు నాకు అనిపిస్తుంది, నాకు ఉన్నదంతా కూడా నాశనం అయిపోయింది, ప్రాణరహితమైనటువంటి శరీరంగా మారింది. ఇక శ్రీకృష్ణ భగవానుడు లేనప్పుడు ఇక నాకు ఏది కూడా ఇష్టంగా అనిపించట్లేదు, అన్నీ అప్రియంగా మారిపోయాయి. సో ఇది నాకు ఇష్టం కలుగుతుంది అంటే మనకి చాలా ఆత్మీయులైనటువంటి వాళ్ళను కోల్పోయినప్పుడు మనకి ఎంత ఇష్టమైన వస్తువు మన దగ్గరికి తీసుకొచ్చినా, ఎంత మనకి ఇష్టమైన వ్యక్తిని మన దగ్గరికి తీసుకొచ్చినా కానీ ఏది కూడా తుచ్చంగానే అనిపిస్తుంది. అర్జునుడి యొక్క పరిస్థితి కూడా అలానే ఉంది. కృష్ణుడు ఇప్పుడు లేరు కాబట్టి నాకు ఏదీ నచ్చటం లేదు, ఈ సర్వ లోకాలలో ఉన్నతమైనటువంటిది ఏది తీసుకొచ్చినా ముందు పెట్టినా కానీ అది నాకు ఇంట్రెస్ట్ కలిగించట్లేదు, దానివల్ల నాకు ఎలాంటి ఆనందము కలగడం లేదు. ఎందుకంటే నా శరీరంలోనే ప్రాణం లేనట్లు నాకు అనిపిస్తుంది కాబట్టి అని అంటున్నారు. కనుక భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు మనకి అన్నిటినీ ఇస్తారు. ఈవెన్ స్వాంశ విభిన్నాంశ రూపంలో భగవంతుడు ఆవిర్భవిస్తూ ఉంటారు. ఓకే, సో ఈ యొక్క అర్జునుడు ఎవరు? సో భగవంతుడి యొక్క అంశ. సో అంశలుగా, స్వాంశలుగా, విభిన్నాంశలుగా భగవంతుడే ప్రకటతం అవడము అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే మూలాన్ని కోల్పోయాను అనేటువంటి భావంలో ఉన్నారో అప్పుడు ఇక ఒక శరీరం నుంచి విడిపోయినటువంటి శరీర భాగం ఎలా ఉంటుంది? ఒక చెయ్యి శరీరంలో ఉన్నప్పుడు చాలా హెల్దీగా శరీరానికి సేవ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఏదో ఒక యాక్సిడెంట్ కారణంగా చెయ్యి తెగిపోయింది అనుకోండి, ఇక ఆ శరీరంలో కాంతి ఉంటుందా? ఆ చేతిలో, శరీరం నుంచి విడిపోయినటువంటి చేతిలో శక్తి సామర్థ్యాలు ఉంటాయా? శరీరం నుంచి విడిపోయినటువంటి చేతిలో ఇక ఆ అందము, ఆ సౌందర్యము, ఆ కాంతి, దేహకాంతి ఉంటుందా? ఉండదు. అలానే తను కూడా ఒక అంశనైనటువంటి తను, ఎప్పుడైతే కృష్ణ భగవానుడు తన కళ్ళ ముందు నుంచి కనిపించకుండా వెళ్ళిపోయారో, ఇక నా దేహకాంతి లేదు, నాకు ఏది కూడా నచ్చట్లేదు, శవంలాగా అయిపోయాను నేను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. సో ఇక ఆ భౌతిక దేహానికి కృష్ణ భగవానుడు లేని సమయంలో ఇక ఎలాంటి విలువ లేదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఏడవ శ్లోకం. యత్ సంశ్రయ
మళ్ళీ శ్రీమద్ యత్ సంశ్రయా ధ్రూపద గేహం ఉపాఘతానాం యత్ సంశ్రయాదు ప్రదేగహముపాగతానాం రాజ్ఞాం స్వయంవర ముఖే స్మరధుర్మధానాం రాజ్ఞాం స్వయంవరముఖే స్మరదుర్మదానాం తేజోహృతం ఖలు మయాభిహతశ్చమశ్చం తేజోహృతం ఖలు మాయాభిహతశ్చమచ్చః సజ్జీకృతేన ధనుషాధిగతా చ కృష్ణ సజ్జీకృతేన ధనుషాధిగతా చ కృష్ణ కేవలము ఆ దేవదేవుని కృపా పూర్ణశక్తి చేతనే ద్రుపద మహారాజు ఆ స్థానమున స్వయంవరమునకి అరుదించి దుర్మధాంధ రాజుల తేజమును నేను హరింపగలిగితిని ధనుర్బాణములతో మత్స్య లక్ష్యమును ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగింది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదం. ఓకే, యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడి వల్ల తను పొందినటువంటి లాభాలు ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే నేను ఏమేమి నేను జయించి ఉండేవాడిని కాదు. మన జీవితంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాత్ర ఏమిటి? ఎంత ప్రభావితం చేశారు మన జీవితాన్ని? సో మనం సాధించినటువంటి వాటి వెనక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాత్ర ఎంత ఉంది అనేటువంటిది అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు లేనటువంటి సమయంలో గుర్తు తెచ్చుకుంటున్నాడు. చూస్తే ఇక్కడ ద్రుపద కన్య అయినటువంటి ద్రౌపదిని కూడా ఆయన గెలుచుకున్నారు. ద్రౌపదిని గెలుచుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మత్స్యయంత్రాన్ని ఛేదించి మరీ ఆయన గెలుచుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఆ సమయంలో మత్స్యయంత్రాన్ని ఛేదించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ వచ్చారు, అన్ని లోకాల నుంచి వచ్చారు. మరి అలాంటప్పుడు అంతమంది ద్రౌపదికి స్వయంవరానికి విచ్చేసి కూడా వాళ్ళందరూ కూడా గెలవలేనటువంటిది, కేవలం నేను మాత్రమే ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకోగలిగాను అంటే దానికి కారణం కూడా శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే మన జీవితంలో ద్రౌపది కూడా ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. యత్సన్నిధావహము ఖాండవ మగ్నయేత. హరే కృష్ణ ప్రభుజీ. యత్సన్నిధావహము ఖాండవ మగ్నయే అదా మింధ్రం చ సామరఘణం తరసా విజిత. మింద్రం చ సామరగణం తరసా విజిత్య లబ్ధా సభామయ మయ కృతాద్భుత శిల్పమాయా. లబ్ధా సభామయ కృతాద్భుత శిల్పమాయా దిగ్భ్రో అహరన్ నృప యత్తమో బలిమధ్వరేతే. దిగ్భో అహరన్ నృపతయో బలిమజ్జరేతే. ఆ దేవదేవుడు చెంత నిలిచియున్న కారణముననే శక్తిమంతుడైన దేవేంద్రుణ్ణి అతని దేవతాగణముతో సహా నేను అత్యంత సామర్థ్యముతో ఓడించి అగ్నిదేవుడు ఖాండవ వనమును దహించినట్లుగా చేయగలిగితిని. ఆ భగవానుని కరుణ చేతనే మయదానవుడు ఖాండవ వన దహనము నుండి రక్షింపబడును. ఆ కారణముననే అద్భుత శిల్ప సమన్వితమైన సభాగృహమును మనము నిర్మించగలిగితిమి. దానియందే రాజసూయయాగ సమయమున రాజులందరూ కొలువుదీరి నీకు కానుకలను అర్పించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక విషయాన్ని చెప్తున్నారు, కాండవ దహనం జరిగినప్పుడు, కాండవ వనాన్ని దహింపజేసినప్పుడు. యాక్చువల్గా కాండవ వనము అనేటువంటిది పాండవులకి దుర్యోధనుడితోటి ఇవ్వబడుతుంది. కనీసంగా సూది మోపేటువంటి ప్రదేశమైనా మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు, అప్పుడు యాక్చువల్గా లేకపోతే యుద్ధం వచ్చేలా ఉంది, యుద్ధాన్ని ప్రకటించేలా ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళకి పాండవులకి కొంచెం స్థలం ఇచ్చినా కానీ వాళ్ళు మామూలుగానే వీరులు, పైగా క్షత్రియులు. సో కాబట్టి వాళ్ళు ఆ కొంచెం స్థలం ఇచ్చినా కానీ రాజ్యాన్ని విస్తరింపజేసుకునేటువంటి అవకాశం, అందుకనే వీళ్ళు కనీసం సూది మోపేటువంటి భూమి కూడా ఇవ్వను అని అన్నారు. అప్పుడు కృష్ణుడు వెళ్ళారు రాయభారానికి,
సో ఏదో విధంగా ఒప్పించి కాండవ ప్రస్థం ఇవ్వడం, కాండవ వనం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాండవ వనంలో తక్షకుడు అనేటువంటి ఒక పాము ఉంటుంది, అక్కడ అన్ని కూడా సర్పాలతో నిండిపోయి ఉంటుంది, క్రూర మృగాలు, అక్కడ ఎవరు మనుషులు జీవించలేరు. అలాంటి ప్రదేశాన్ని వీళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి ప్రదేశాన్ని ఇచ్చినప్పుడు కాండవ వనాన్ని దహింపజేయాలి, అంటే దానికి అగ్నిదేవుడి యొక్క సహాయం కావాలి. అగ్నిదేవుడి యొక్క సహాయం కావాలి అని అంటే మరి ఈయన ఇంద్రుణ్ణి ఒప్పించాలి. ఇంద్రుణ్ణి ఒప్పిస్తే అగ్నిదేవుడి యొక్క సహాయంతో ఆయన కాండవ వనాన్ని దహించడము అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇంద్రుడు ఒప్పుకోరు, ఇంద్రుడితో యుద్ధం చేస్తారు, ఇంద్రుడు ఓడిస్తారు, ఇంద్రుడు ఓడించి అగ్నిదేవుడి సహాయంతో కాండవ వనాన్ని మొత్తం కూడా దహింపజేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ కాండవ వనంలోనే తలదాచుకున్నటువంటి మయదానవుడు ఎటువైపు, అంటే అక్కడ రాక్షసులు కూడా ఉన్నారు కాండవ వనంలో, రాక్షసులు కూడా తప్పించుకోలేకపోయారు, ఆ అగ్నిలోనే కాలిపోయారు. కానీ మయదానవుడు మాత్రం అటు ఇటు పరిగెడుతున్నాడు, చివరికి అర్జునుడికి వచ్చి శరణు వేడారు. ఒక దానవుడే అయినా సరే కృష్ణ భక్తుడైనటువంటి అర్జునుడి దగ్గరకు వచ్చి శరణు వేడారు కాబట్టి కృష్ణుడు అర్జునుడు ఆయన క్షమించేశారు. కృష్ణుడు అర్జునుడిని ఆయన క్షమించమని చెప్పారు. అంటే ఎప్పుడైనా సరే కృష్ణుడి యొక్క రక్షణ మనకి కావాలి అని అంటే మనము కృష్ణ భక్తుల యొక్క శరణులోకి వెళ్ళాలి. ఏ విధంగా అయితే మయదానవుడు అర్జునుడి యొక్క శరణలోకి రావడం వల్ల కృష్ణుడితోటి రక్షింపబడ్డాడు. మరి రక్షింపబడినటువంటి రక్షింపబడినటువంటి ఈ యొక్క అసురుడైనటువంటి మయుడు మయదానవుడిని ఆ భక్తుడి యొక్క సేవలోనే నియుక్తం చేశారు. అది కృష్ణుడు. ఎవరైనా సరే ఒక అభక్తుడైనటువంటి వ్యక్తి భక్తుల సాంగత్యంలోకి వచ్చి భక్తులకి సేవ చేయడం మొదలు పెడతాడో కృష్ణుడు వాళ్ళని కూడా రక్షిస్తారు, వాళ్ళని కూడా భక్తుల యొక్క సేవలో నియుక్తం చేస్తారు. ఏ విధంగా అయితే మయధానుడిని ఉంచారు అలా. మరి మయధానుడైనటువంటి వ్యక్తి మరి ఏం చేశారు, ఎలాంటి సేవ చేశారు అనంటే మయసభని నిర్మించారు. మయసభని నిర్మించారు మయధానవుడు. సో తనకి చాలా టాలెంట్ ఉంది. మయధానవుడు ఒక శిల్పి, భౌతికంగా ఉన్నటువంటి శిల్పి, దానవ ప్రవృత్తి కలిగినటువంటి శిల్పి. అదే భగవంతుడి యొక్క సేవలో తన యొక్క నాలెడ్జ్ మొత్తాన్ని, తన యొక్క జ్ఞానం మొత్తాన్ని కనుక ఉపయోగించినట్లయితే బాగుండేది. కానీ దానవుడు అయినటువంటి మయుడు దానవుల యొక్క శ్రేయస్సు కోసం, అంటే భగవంతుని వ్యతిరేకించేటువంటి వ్యక్తుల యొక్క శ్రేయస్సు కోసం తన యొక్క విద్యను ఉపయోగించేవాడు. అలానే ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క సైంటిస్టులు కూడా అలానే చేస్తారు. వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని, వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని భగవత్ సేవలో ఉపయోగించట్లేదు. ఏ విధంగా ఇంకా ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి ఒక భావనలోనే భౌతికంగా నియుక్తులైనటువంటి దానవులందరికీ సేవలు చేయడం కోసం వాళ్ళు కొత్త కొత్త పరికరాలు, కొత్త కొత్త ఫార్ములాలు, కొత్త కొత్త విద్యలు, కొత్త కొత్త పనిముట్లు కనిపెడుతూ ఈ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. అలాంటి సైంటిస్టుల్లోనే ఒక సైంటిస్టు మయధానవుడు కూడా. మయధానవుడు కూడా తను నిర్మించినటువంటి సౌధములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దానవుల కోసం నిర్మించాడు. ఎప్పుడైతే తన రక్షణ కోసం ఒక శుద్ధ భక్తుడి ఆశ్రయంలోకి వచ్చారో, శుద్ధ భక్తుడి యొక్క సేవలో శ్రీకృష్ణ భగవానుడు ఉపయోగించి మీరు పాండవుల కోసం ఒక మయసభని నిర్మించమన్నారు. ఆ మయసభ అనేటువంటిది నిర్మించడం వలనే అక్కడ రాజసూయ యజ్ఞము అనేటువంటిది జరిగింది. ఆ రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజులందరినీ అక్కడికి పిలిచి అక్కడ చేయడం అనేటువంటిది జరిగింది. అది మయసభని నిర్మించడం వల్ల మాత్రమే. ఓకే, అంటే శ్రీకృష్ణ భగవానుడి కరుణ కృప లేకుండగా మనము మయసభని కూడా నిర్మించగలిగి ఉండే వాళ్ళం కాదు అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్. లక్ష్మీ మాతాజీ యత్తేజసా నృప శిరోంగ్రి మహాన్మఖార్ధ. ప్రభుజి నేను తొమ్మిదవ యత్తేజసి యత్తేజ నృప శిరోగ్ని
మహాన్ మహాఖాద్ధ తరార్ధ ఖాద్ధ మార్యోనుజస్తవా గజాయుత సత్వవీర్యః మార్యోనుజస్తవ జగాయుత సత్యవీర్యః ఏనాహృతాః ప్రమథనాథమఖాయ భూపా ఏనాహృత ప్రథమనాథాయ మఖాయ భూపా యన్మోచితాస్తాధనయన్ బలిమధ్యరేతే యన్యోచితాస్తథాయన్ బలిమధ్యరేతే 10,000 ఏనుగుల బలము కలిగిన నీ గౌరవనీయుడైన అనుజుడు ఆ దేవదేవుని కరుణ చేతనే పలు రాజులచే పాదార్చనములు నొందిన జరాసంధుని సంహరించగలిగను. జరాసంధుడు సంకల్పించిన మహాభైరవ యజ్ఞము కొరకు గొని రాబడిన ఆ రాజులందరూ విడుదల కాబడి నీకు కానుకలు అర్పించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ఇంకొక మేలును గుర్తు తెచ్చుకుంటున్నారు. నీ సోదరుడైనటువంటి భీముడు జరాసంధుడిని ఎలా చంపాడు? జరాసంధుడు చాలా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. జరాసంధుడిని చంపడం అనేటువంటిది ఎవరి సాధ్యము కాదు. భీముడు 1,000 ఏనుగుల బలంతో ఉండి కూడా జరాసంధుడిని చంపలేడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సహాయం లేకపోతే. మరి ఎందుకు జరాసంధుడిని ఉపయోగించారు? జరాసంధుడిని చంపడం కోసం భీముడిని ఉపయోగించారు? అంతకు ముందే జరాసంధుడు మధుర మీద 17 సార్లు దండెత్తి వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 17 సార్లు అవలీలగా ఓడించేశారు జరాసంధుడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు తలుచుకుంటే క్షణంలో జరాసంధుడిని చంపేయగలడు, కానీ ఆ చంపేటువంటి అవకాశాన్ని నీ సోదరుడైనటువంటి భీముడికి ఇచ్చాడు. అంటే భగవంతుడు తల ఇలాంటి ఆల్రెడీ చూస్తే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలకి మించి మనకి ఎలాంటి డౌట్ అవసరం లేదు. చాలా చిన్న వయసులోనే అనేక మంది రాక్షసులను చంపేశారు శ్రీకృష్ణ భగవానుడు, కంసుణ్ణి చంపేశారు శ్రీకృష్ణ భగవానుడు, పాలు తాగే వయసులోనే పోతను చంపేశారు శ్రీకృష్ణ భగవానుడు. మరి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుడిని చంపడం కష్టమా? 17 సార్లు దండేస్తే ఓడించి కూడా కాదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ అవకాశాన్ని తన భక్తుడైనటువంటి తన ప్రియుడైనటువంటి అతి ప్రియమైనటువంటి వ్యక్తి అయినటువంటి భీముడికి అవకాశం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే భగవంతుడు తను చేయబోయేటువంటి ఘనమైనటువంటి కార్యాలకి భక్తులకి అవకాశాన్ని ఇస్తారు, దానివల్ల వచ్చేటువంటి పేరుని ప్రతిష్టని కూడా ఆ భక్తులే అనుభవించేలా చేస్తారు. నిజానికి భీముడు ఎప్పుడైతే జరాసంధుడిని చంపేశాడో ఆ జరాసంధుడిని చంపడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర రాజులందరూ కూడా భీముడి యొక్క పాదాలను ఆశ్రయించారు. ఎందుకంటే జరాసంధుడు చాలా మంది రాజులను బంధించి ఆ బంధించినటువంటి రాజులందరినీ కూడా బలి ఇవ్వబోతున్నారు. మరి ఆ రాజులందరినీ కూడా జరాసంధుడు బారి నుంచి బయట పెట్టాలి, బయటపడేయాలి అని అంటే జరాసంధుడిని చంపాలి. ఎంత శక్తి సామర్థ్యాలను ఉపయోగించినా కానీ కృష్ణుడు ఇచ్చినటువంటి ఒక చిన్న హింట్, ఆ హింట్ కనుక ఆయన ఉపయోగించుకొని జరాసంధుని 2 ముక్కలుగా చీల్చి 2 వేరు వేరు వైపులకి వేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారో అప్పుడు ఆయన ఆ శక్తి ఉపయోగించి చేయగలిగారు. లేకపోతే జరాసంధుని చంపడం కూడా భీముడికి సాధ్యమై ఉండేది కాదు. అయితే దానివల్ల వచ్చినటువంటి కీర్తిని ప్రతిష్టని కూడా శ్రీకృష్ణ భగవానుడు భీముడికే ఇచ్చేశారు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. భక్తుడు తనకున్నటువంటి ప్రతి శక్తి సామర్థ్యానికి భగవంతుడే కారణము అని అనుకుంటే భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాల వచ్చినటువంటి కీర్తిని ప్రతిష్టని భక్తులకే ఇచ్చేస్తూ ఉంటారు. అంటే భక్తుడు భగవంతుడికి అర్పిస్తే భగవంతుడు భక్తులకి తిరిగిస్తూ ఉంటారు. ఇది శ్రీకృష్ణ భగవానుడిని పూజించి శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేసేటువంటి భక్తులకి ఉన్నటువంటి ఒక ఒక గొప్ప వరం. భగవంతుడే వరదానం లాగా మనకి అన్నీ కూడా తిరిగి మనకి కురిపిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ 10. హనుమాన్ ప్రభుజీ, హనుమాన్ ప్రభుజీ, హరే కృష్ణ. అనుపమ మాతాజీ మీ చదువుతారా? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ.
యజ్ఞాస్తవాధీ ముఖ క్లప్త మహాభిపే మహాభిషేకం ప్రజ్ఞాస్తవాదీ ముఖ క్లప్త మహాభిషేక శ్లాఘిష్ట చారుకభరం కితవై సభాయాం శ్లాఘిష్ట చారు కబరం కితవై సభాయా పృష్టం వికీర్య పదయో పతితాశ్రుముఖ్యా స్పృష్టం వికీర్య పదయో పతితాశ్రుముఖ్యా యస్త స్త్రియో కృత హతేశ విముక్త కేశ యస్తత్ స్త్రియో అకృత హతేశ విముక్త కేశ ప్రభు భావం రాజసూయాగము కొరకై పవిత్రము కావింపబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి జుట్టుముడిని విడదీసడి దుస్సాహసము కావించిన దుష్టులైన వారి భార్యల కొప్పు ముడులు విడిపోవుటకు ఆ దేవుదేవుడే కారణం. ఆ సమయమున కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదములపై పడాను. హరే కృష్ణ ప్రభు దండవర్షణం. రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు చాలా పవిత్రమైపోయింది నీ భార్య ఎవరు? ద్రౌపది. సో చాలా గొప్పగా అలంకరించుకుంది. రాజసూయ యజ్ఞం అయిపోయిన వెంటనే ఏం జరిగింది? దుశ్శాసనుడు అదే జుట్టును పట్టుకుని ఈడ్చుకుని వచ్చారు కురుసభలోకి. ఏ దుర్మార్గుల వలనైతే ద్రౌపదికి అవమానం జరిగిందో ఆ దుర్మార్గులందరూ మరణించేలా మనకి సహాయం చేసింది ఎవరు కాదు, శ్రీకృష్ణుడు. ద్రౌపది యొక్క జుట్టు ముడి ఊడడానికి కారణమైనటువంటి వ్యక్తులు అందరినీ మరణింపజేయడం వలన వాళ్ళ భార్యలందరి జుట్ల ముళ్ళు కూడా ఊడేలా చేశాడు శ్రీకృష్ణ భగవాన్. సో అది శ్రీకృష్ణ భగవానుడు మనకు చేసినటువంటి మేలు, ఇంకొక మేలు అనేటువంటి గుర్తు తెచ్చుకుంటారు. ఒక శుద్ధ భక్తుడికి కనుక అపరాధం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు ఊరుకోడు. తన యడ అపరాధం చేసినా కానీ తాను క్షమిస్తారేమో, కానీ తన భక్తులకి కనుక ఎవరైనా సరే ఘోరమైనటువంటి అపరాధము వాళ్ళకి బాధని కలిగిస్తే వాళ్ళని రక్షించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఏమైనా చేస్తాడు. 100 మంది కౌరవులు చావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేశారు శ్రీకృష్ణ భగవానుడు. పైగా పాండవుల పక్షంలో ఉండి పాండవులు గెలిచేలా అందరూ కౌరవులకి సహాయం చేసేటువంటి వాళ్ళు, కౌరవ పక్షంలో ఉండి యుద్ధం చేసేటువంటి వాళ్ళు, కౌరవులతో సహా అందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సహాయంతో చంపగలిగారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే కురుక్షేత్ర యుద్ధంలో కూడా మనం విజయాన్ని సాధించే వాళ్ళం కాదు. శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే కౌరవుల యొక్క భార్యలందరూ కూడా విధవలై ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు అనేటువంటి విషయాన్ని అర్జునుడు గుర్తు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, అది కృష్ణ భక్తురాలైనటువంటి ద్రౌపదికి చేసినటువంటి అవమానానికి వాళ్ళు పొందినటువంటి ప్రతిఫలం. కాబట్టి అది శ్రీకృష్ణ భగవానుడు సహించరు. సో కాబట్టి భక్తులు ఈడ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులని అవమానించడం, భక్తులు ఈడ అపరాధం చేయడం అనేటువంటి దానికి మనం చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం భక్తులకి అపరాధం చేస్తామో, భక్తులు ఈడ అపరాధం చేస్తాము, వైష్ణవ అఫెన్స్ ఎప్పుడైతే మనం చేస్తామో, కృష్ణుడి యొక్క రక్షణ నుంచి మనం బయటకు వచ్చేసినట్లే. కృష్ణుడి ఇక మన దగ్గరికి కూడా రారు, మనల్ని చూడను కూడా చూడరు. మన కష్టాలకి మనమే బాధ్యులమవుతాం. భక్తిలో పురోగమించం, మళ్ళీ తిరిగి భక్తి అనేటువంటి స్థాయికి కూడా తిరిగి రావడం అనేటువంటిది కష్టమవుతుంది. మనం అందరం వైష్ణవాపరాధం చేసి కూడా నేను గొప్పగా భక్తుడిగానే ఉన్నాను అని మనం అనుకుంటాం, కానీ మన భక్తిని కృష్ణుడు అంగీకరించరు. కాబట్టి వైష్ణవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవులందరికీ కూడా సరి అయినటువంటి గౌరవాన్ని ఇస్తూ వైష్ణవులని భగవంతుడితో సమానంగా చూడడము, భగవంతుడికి చేసినటువంటి సేవలు చేయడము అనేటువంటిది కృష్ణుడికి నచ్చుతుంది. కాబట్టి మనం అందరం కూడా వైష్ణవుల విషయంలో సేవలు చేసి సర్వపుణ్య ఫలాలని కూడా పొందడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. యో నో జుగోపవన ఏత్య దురంత కృచ్ఛాద్ యోనో జుగోపవన ఏచ్చ దురంత కృచ్ఛాత్ దుర్వాససో అరి రచిత ధయుతాగ్రభుగ్యుః
దుర్వాససో హరిరచిత దయ దయితాగ్ర భుగ్యః శాకాన్నశిష్టం ఉపయుజ్యయత స్త్రిలోకీం. శాకాన్నశిష్టం ఉపయుజ్యయత స్త్రిలోకీం. తుప్తామమంస్తా సలిలే వినిమగ్న సంగః. తుప్తామమంస్తా సలిలే వినిమగ్న సంగ. వనవాస సమయం మనలను భయంకర ప్రమాదమునకు గురి చేయుటకై 10,000 మంది శిష్యులతో కూడి భుజించాడు దుర్వాసుడు మన శత్రువులతో కలిసి కుట్ర పనిను. ఆ సమయమున అతడు అనగా శ్రీకృష్ణుడు అన్నశిష్టమును భుజించడం ద్వారా మనల్ని రక్షించను. దేవదేవుడు ఆ విధముగా ఆహారము గ్రహించుడచే నదిలో స్నానమాడు మునిగణము కడుపార భుజించిన భావన పొందిరి. అంతేకాక ముజ్జటములను సంతృష్టి చెందినవి. హరేకృష్ణ ప్రభుజీ. 10,000 మంది శిష్యులతో దూర్వాసముని వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క కుటీరానికి రావడము అనేటువంటిది జరిగింది. ఇది ఎలా జరిగింది? దుర్యోధనుడు పంపించాడు దూర్వాసముని పాండవుల దగ్గరికి. పాండవుల దగ్గర ఒక అక్షయ పాత్ర ఉంది. ద్రౌపది కూడా తినడం అయిపోయిన తర్వాత ఇక అక్షయ పాత్రని బోర్లి చేస్తే ఇక అక్షయ పాత్ర నుంచి కావాల్సిన అన్నం దొరుకుతుంది. అందుకని దుర్యోధనుడు ఏం చేశాడు అనంటే దూర్వాసమునికి గొప్పగా సేవ చేశాడు. దూర్వాసముని యొక్క ప్రశంసలను పొందాడు. దూర్వాసముని ఒక వరం అడుగుతారు. దూర్వాసముని తన ఎడ తన తనను ప్రసన్నం చేసినటువంటి వ్యక్తులకి వరం ఇవ్వడంలో ఆయన ఫస్ట్. పైగా తనను కనుక ఎవరైనా సరే అప్రసన్నులను చేశారు, తను ప్రసన్నం అవ్వలేదు ఎవరి వలన అంటే వాళ్ళని టక్కుమని శపించేస్తారు. దూర్వాసమునికి కోపం అనేటువంటిది ఆగదు, చాలా శీఘ్రంగా కోపం వస్తుంది. తను శిపిస్తారు కూడా, తన శాపం కూడా చాలా గంభీరంగా ఉంటుంది. అయితే దుర్యోధనుడు ఒక వరాన్ని కోరుకుంటారు దూర్వాసమునితోటి. దూర్వాసుని నువ్వు పాండవుల దగ్గరికి వెళ్ళు, ఎప్పుడు వెళ్తావు? ద్రౌపది కూడా తినడం అయిపోయిన తర్వాత వెళ్ళు, ఆతిథ్యం అడుగు అని అంటారు. ఎందుకంటే పాండవులకి దూర్వాసముని యొక్క శాపం పొందాలి అని ఆయన ప్రయత్నం. ఎప్పుడైతే దూర్వాసముని పాండవుల వల్ల ప్రసన్నం అవరో, దూర్వాసమునికి చేసినటువంటి సేవలు సరిగా ఉండవో, అప్పుడు దూర్వాసముని పాండవుల్ని శపించేస్తారు. అందుకని దూర్వాసముని పాండవుల దగ్గరికి పంపిస్తారు దుర్యోధనుడు. భోజనం అయిపోయిన సమయం తర్వాత అందరూ తింటారు. చివరికి ద్రౌపది కూడా తింటుంది, గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేస్తుంది. పైగా ఇంట్లో ఆడవాళ్ళు జనరల్గా శుభ్రంగా ఉంటారు, తినడం అయిపోగానే గిన్నెలు కడిగేస్తారు. సో అలాంటి ఒక సమయంలో 10,000 మంది శిష్యులతో దూర్వాసముని పోవడం అనేటువంటిది జరిగింది. దూర్వాసముని ఎంత గొప్పవాడో చూడండి. తనకు ఉన్నటువంటి శిష్యులు ఒకళ్ళు ఇద్దరు 100 మంది 200 మంది కాదు, 10,000 మంది శిష్యులు. ఒక వ్యక్తికి 10,000 మంది శిష్యులు ఉండడం అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లోకి వెళ్ళినా కానీ 1,000 మంది కంటే ఎక్కువ ఉండరు, మహా ఉంటి, అది కూడా చాలా పెద్ద స్కూల్ అయితే. కానీ దూర్వాసమునికి 10,000 మంది శిష్యులు ఉన్నారు. మరి 1,000 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఒక స్కూల్లో వాళ్ళందరినీ క్రమశిక్షణగా ఉంచడానికి మరి ఎంతమంది టీచర్లు అవసరం వాళ్ళకి? ఆ స్కూల్లో ఒకళ్ళు ఇద్దరు టీచర్లు ఉంటే 1,000 మంది స్టూడెంట్ని క్రమశిక్షణలో ఉంచలేరు. 1,000 మంది స్టూడెంట్స్ని క్రమశిక్షణలో ఉంచి వాళ్ళందరూ చక్కగా చదువుకునేలా చేయాలి అని అంటే కనీసంగా 30-40 మంది టీచర్లు ఉండాలి, కనీసం 50 మంది టీచర్లైనా ఉండాలి. మరి దూర్వాసముని ఎంత గొప్పవాడో చూడండి, ఒక్కడే టీచర్, ఒక్కడే గురువు, 10,000 మందికి ఒక్కడే గురువు. ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే దూర్వాసముని అంత గొప్ప శిష్యగణాన్ని, అంత మంది శిష్యగణాన్ని తన చుట్టూ తిప్పుకుంటాడు. ఇప్పుడు ఈ 10,000 మందితో సహా దూర్వాసమునుడు పాండవుల దగ్గరకు వస్తే పాండవులు ఇప్పుడు దూర్వాసమునికి ఆతిథ్యం ఇవ్వాలి. ఆల్రెడీ తినడం అయిపోయింది, ఇంట్లో ఏమీ లేదు. పాండవులు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఈ లోపల మేము వండి రెడీగా ఉంచుతాము అని అంటారు. కానీ వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత ఏమైనా వండడానికి లేదే. అప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళని కాపాడడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు కనీసంగా ఒక్క మెతుకైనా దొరికిద్దేమో చూడు, చూస్తే నేను దాని ద్వారా నా ఆకలి తీర్చుకుంటాను అని అంటారు. ఒక పక్క దూర్వాసముని వచ్చాడు 10,000 మంది శిష్యులతో వచ్చాడు, ఇంట్లో ఏమీ లేదు, ఇంట్లో ఏమన్నా ఒక మెతుకున్నా కానీ నాకు పెట్టు అంటారు శ్రీకృష్ణ భగవానుడు. అని మనం మళ్ళంటి వాళ్ళు అయితే మేము ఏం అడుగుతున్నాం, మీరేం చెప్తున్నారు అని అడుగుతాం కృష్ణుడితోటి. కానీ పాండవులు అలా ప్రశ్నించలేదు. కడిగిన గిన్నెల్లో అయినా సరే వెతికారు, ఒక చిన్న మెతుకు దొరికింది.
ఆ మెతుకు శ్రీకృష్ణుడికి ఇచ్చారు. శ్రీకృష్ణుడు దాన్ని భోంచేస్తే దూర్వాసమునికి, దూర్వాసముని యొక్క శిష్యగణమైనటువంటి 10,000 మందికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా ఆకలి తీరిపోయింది. అందరూ కూడా భుక్తాయాసంతో తేపడం అనేటువంటిది జరిగింది. అంటే శ్రీకృష్ణుడు గనక ప్రసన్నుడైతే ఇక అందరూ ప్రసన్నమైనట్టే. శ్రీకృష్ణుడికి గనక మనము భుక్తాయాసం వచ్చింది అని అంటే అందరికీ భుక్తాయాసం వచ్చినట్లే. అందుకని మనము శ్రీకృష్ణ భగవానుడు గనక ఆ సమయంలో ఆ ఒక్క మెతుకు తిని పాండవులను గనక రక్షించకపోతే ఏమైపోయి ఉండేది? దూర్వాసుడి యొక్క శాపానికి గురి అయి ఉండేవాళ్ళు. అలా కూడా దూర్వాసముని యొక్క శాపం నుంచి రక్షించారు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్జునుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. దీని నుంచి మనకేం అర్థమవుతుంది అనంటే, శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరచడము అనేటువంటి ఒక గృహస్థుడి యొక్క ధర్మం. గృహస్థుడు శ్రీకృష్ణ భగవానుడు సంతృప్తి పడిన తరువాతనే తను భోజనం తీసుకోవాలి. కృష్ణుడికి ఆఫర్ చేసిన తరువాతనే, నైవేద్యం పెట్టిన తరువాతనే మనం తినాలి. అప్పుడే మనకి ఆకలి తీరుతుంది. ఎప్పుడైతే మన ఇంటికి 100 మంది బంధువులు వచ్చినా, 100 మంది గెస్టులు వచ్చినా, అందరూ కూడా సంతృప్తిగా మన ఇంటి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి అని అంటే, ముందు మనం కృష్ణుడికి నైవేద్యాన్ని సమర్పించి దానిని ప్రసాదంగా అందరికీ పెట్టాలి. అప్పుడే వాళ్ళు సంతృప్తి చెందుతారు. మీ దగ్గర ఇంత తక్కువ భోజనమే ఉన్నా కానీ అందరినీ సంతృప్తి పెట్టగలుగుతారు కొంచెం భోజనంతో కూడా. ఎప్పుడైతే మనం ఆ ఉన్నదాన్ని పూర్తిగా మనం కృష్ణుడికి అర్పించి అతిథులకి ఆతిథ్యాన్ని ఇస్తామో అప్పుడు. ఒకవేళ మనం కృష్ణుడికి అర్పించకుండా మనకున్న దాంతో మనం సంతృప్తి చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేసామనుకోండి, మన దగ్గర ఒక బియ్యం బస్తా ఉన్నా కానీ సంతృప్తి పరచలేము. అలాంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గృహస్థుడి యొక్క ధర్మం ఏమిటి అని అంటే, ముందు కృష్ణుడికి అర్పించడము, తను భోగించేటువంటి ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని కృష్ణుడికి అర్పించిన తర్వాతనే స్వీకరించాలి. అలా చేయకపోతే దాని వలన మనకి పూర్తి సంతృప్తి అనేటువంటిది జరగదు. పాండవులు కూడా శ్రీకృష్ణ భగవానుడికి అర్పించడం వలన వాళ్ళు కూడా సంతృప్తిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కాదు మదజీ, 11వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పరితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మదజీ.